చూసుకొని మా క్షత్రియులందరినీ కూడా బాగా చదువుకునే అవకాశం కల్పించి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఇచ్చి బాగా చూసుకోవాలని ఒకసారి మనవి చేస్తున్నాం. చాలా ఉన్నాయి, చెప్తానంటే చెప్తే చెప్పమని చెప్ప. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, మీ సమస్యలు ఒక్క నిమిషం, మీ సమస్యలు ఎన్ని ఉన్నాయో ఒక్క నిమిషం ఉన్నాయి బాబా. మీ సమస్యలు నిర్ణయానికి వచ్చిన దాంట్లో సందేహం లే, కానీ తెలుగుదేశం పార్టీ ఏం చేసిందనే ఏం చెప్తా. చాలా వరకు సమస్యల్లోనే ఉన్నాం. ఇప్పుడు మా పెద్దలు చెప్పినారు, మేము 33% అన్నారే గాని ఇక్కడ 30% ఉన్నా కూడా మాకు ఆ స్థాయికి వెళ్ళలేకుంటున్నాం. కానీ ముందుకు తీసుకుపోయేదానికి రాబోయే దీంట్లో కూడా మనమందరం వారి వారి వీధిలో గాని వారి వారి ఇంట్లో గాని వారి వారి గ్రామంలో గాని తెలుగుదేశం అయ్యామని మనల్ని ఆదరించింది, ఈ రోజు కూడా ఆదరిస్తుందని మనసులో పెట్టుకొని మనం అందరం కలిసికట్టుగా పనిచేసి రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసి ఇక్కడ రోజోస్ గారిని మనం మళ్ళా వాళ్ళ నాయన పూర్వ విభాగం తీసుకుంటే మనం ఆయన్ని గెలిపించుకొని ఆయన